అంజనరా హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం నేను గోపికృష్ణ మనతో ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కిలార్ నాగార్జున గారు ఉన్నారు ఆహ్వానిద్దాం నమస్కారం నాగార్జున గారు గోపి గారు ఈరోజు తెర మీదకు వచ్చినటువంటి వార్త ఎప్పుడు తెర మీదకు వస్తుందా అని టీడీపీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నటువంటి అంశం సరే టీడీపీ కార్యకర్తలు ఎదురు చూస్తే చూడవచ్చుగాక వాళ్ళ కోసమని కార్యకర్తల కి ఒక రిలాక్సేషన్ ఇవ్వడం కోసమని చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటాడని నేనైతే అనుకోవట్లేదు కానీ ఈరోజు తెర మీదకి వచ్చింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో కార్యాలయం మీద దాడి జరిగిన తీరు మనం చూసాం దాడి జరిగిన తర్వాత వైఎస్ఆర్సిపి నాయకులు కానీ అధికారులు కానీ స్పందించిన తీరు మనం చూసాం అది ఈరోజు చర్చనీయాంశం అయ్యింది ఆ కేసుకు సంబంధించి ఎవరెవరు ఉన్నాయో ఎవరెవరు ఉన్నారో బయటికి తీసే ప్రయత్నాలు మొదలవుతున్నాయని మనం వింటా ఉన్నాం ఎవరి వరకు వెళ్ళబోతోంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసేటువంటి దర్యాప్తు ఎవరి వరకు వెళ్ళబోతోంది ఇంకా ఏమన్నా అంటే బయటకు తెలియని కీ పర్సన్స్ ఏమన్నా ఉన్నారా లోపల అంటే గోపీ గారు ఇక్కడ గత ఐదు సంవత్సరాలుగా అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరిగినటువంటి దారుణాలన్నీ ఒకెత్తే ఎత్తే ఒక పార్టీకి గుండెకాయ లాంటి పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం అనేటువంటిది ఆ పార్టీని పార్ కార్యకర్తలందరినీ కూడా తీవ్రంగా వాళ్ళని వాళ్ళ మనసును గాయపరిచింది నేను ఇంకో విషయం కూడా చెప్తాను ఇక్కడ దేశం నివ్వెరపోయే అంశం ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దాడి జరగడం ఆ రోజు నేషనల్ మీడియాలో కూడా విపరీతమైన చర్చ జరిగింది దాని మీద జరిగింది పార్టీ కార్యాలయాల మీద దాడులు జరగడం ఏంటి ప్రజాస్వామ్యంలో ఇది ఎక్కడ చూడలేదే అవును ఇప్పుడు చిన్న కార్యాలయం ఏదో ఒక ఊర్లో ఉన్న కార్యాలయం మీద జరగటం అనేటువంటిది అది వేరు కానీ కేంద్ర కార్యాలయం అనేటువంటి దాని మీదకి వెళ్ళి జరగటం అనేటువంటిది అది చాలా మందికి చాలా బాధ అనిపించింది ఈవెన్ న్యూట్రల్ ఓటర్స్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఏంటిది మనం ఎక్కడ ఉన్నాం అనేటువంటిది ఎగ్జాక్ట్లీ ఫీలింగ్ వచ్చింది అయితే అది ఎందుకు జరిగింది అనేది మనకు తెలుసు అధికార ప్రతినిధి పట్టాభి గారు ఏదో ఒక మాట అన్నారని దానిలో నేను తెలుగుదేశం వాళ్ళని కూడా తప్పు పడతాను ఎందుకంటే ఆ రోజున క్లియర్గా అతను ఆ మాట అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిని కాదు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తాడేపల్లి పాలేరు అని చెప్పేసిన ఆ మాట అంటే దాన్ని వీళ్ళు డిఫెండ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి కాదు మేము తాడేపల్లి పాలేరుని అన్నాం అనేటువంటిది చెప్పలేకపోవటం దాన్ని వాళ్ళు అర్థం కానటువంటిది ఇప్పుడు ఆ పదానికి అర్థం అది కాదు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభలో కూడా చెప్పారు చూసారు దాని అర్థం ఎందుకంటే నేను నార్త్ ఇండియాలో చదువుకున్నాను హిందీ నాకు బాగా తెలుసు సో ఆ వాడినటువంటి పదానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అర్థం కాదు అది ఒక హిందీ లాంగ్వేజే ఒక బూత్ మాటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు సభలో చెప్పినటువంటి మాట మాత్రం కాదు సో నన్ను ఈ మాట అన్నారు అని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆపాదించుకున్నట్టు ఖచ్చితంగా హాయాచితంగా వచ్చిన అవకాశాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉద్దేశించిన మాటని ఉద్దేశించుకొని ఇంకేముంది మన ప్రీతం నాయకుడు అని జనాలు ఎట్లా ఉంటారు కార్యకర్తలు మీకు తెలియదు ఏముంది కరెక్ట్ అంటే అలాంటి అవకాశం ఏదైనా వస్తుందని ఎదురు చూసినట్టు అనుకోవాలా అందులో మీకు వైఎస్ఆర్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అధినేత కోసం అవసరం అయితే ప్రాణాలు ఇస్తాం లేకపోతే ప్రాణాలు తీస్తామని తాలిబన్ లాగా తయారైనటువంటి సంగతి మనకు తెలుసు కరెక్ట్ కరెక్ట్ సో అది కాకుండా దీనికి ప్రేరేపించింది నా దృష్టిలో ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటిది మనందరం చూసాం ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని బండబూతులు తిడతారో ఎవరినైతే చంద్రబాబు నాయుడు గారి భార్య తిడతారో లేకపోతే ఎవరైతే విపరీతంగా అవమానిస్తారో వాళ్ళకి పదవులు రావడంతో ఏంటంటే పదవి తెచ్చుకోవాలనే ప్రతి వాళ్ళకి పోటీపడ్డారు దీనికి పోటీ పడ్డారు ఇప్పుడు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఎందుకు వెళ్ళాడు కరెక్ట్ వెళ్ళిన తర్వాతనే కదా వచ్చింది ఆయన తర్వాత భయంకరంగా స్టేజ్ మీద నుంచి తిట్టితే జోగి రమేష్ దగ్గరికి పిలిచి భుజం తట్టి మరి కూర్చోబెట్టాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విజువల్స్ మనకి ఇంకా ఉన్నాయి కాబట్టి విజయవాడలో ఉన్నటువంటి ఒక నాయకుడు దేవినేని అవినాష్ అతను పాపం దురదృష్టవంతుడు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలో అతనికి పదవి రాదు ఇవాళ కూడా చూసాం సో అతను ఓడిపోనన్నా ఓడిపోతాడు లేకపోతే పార్టీ అన్నా అధికారంలోకి రాదు కాబట్టి ఏదో ఒక పదవికి మనకు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి ఈ అవకాశాన్ని తీసుకొని దాదాపు వందలాది మంది ఎలా వచ్చారో మనం చూసాం ఉన్నటువంటి వాళ్ళని దారుణంగా కొట్టడం చేయటం అనేటువంటిది తర్వాత దాడి చేయటం అనేటువంటిది ఒక ఎత్తు అయితే దాన్ని సమర్థించుకోవటం అనేటువంటిది ఉన్నది చూసారా సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు పార్టీ ఆఫీస్ మీద ఎందుకు దాడి చేశారని అడిగితే నన్ను అన్నందుకు మా వాడికి ఎవడికో బీపీ వచ్చింది బీపీ వచ్చింది కాబట్టి వెళ్ళి దాడి చేశారు అంత సింపుల్గా మాట్లాడా ఇదే అవినాష్ రెడ్డిని అడిగితే అతనే ఉన్నాడంటే అవునండి మా వాళ్ళే చేసి ఉంటారు వచ్చింది అతనికి కొంత బ్యాచ్ ఉంది అక్కడ మీకు గుణదల బ్యాచ్ అంటారు ఓకే సో అతను ఒక మాట ఒక చిటికేస్తే వందలాది వేలాది మందిగా వచ్చేస్తారు రాశేఖర్ రెడ్డి మన దేవునిన్ రాజశేఖర్ గారు ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీకి చాలా లాయల్ గా ఉండేటువంటిది అన్నమాట సో వాళ్ళందరూ ఇल्ली దాడి చేస్తుర్ అనేది విజువల్ లో మనుషులెవరనే తెలిసింది క్లియర్ గా ఆ ఏరియాని అంటామే ఎందుకు లేండి బ్యాచ్ అని గునదల బ్యాచ్ వాళ్ళ మనోభావాలు దెబ్బది అక్కడ గుణదల్లో ఉన్నటువంటి ఆ నెహ్రూ గారి బ్యాచ్ అనుచరులందాం సో వాళ్ళు అక్కడ దాడి చేసిన వాళ్ళు ఎవరనేది క్లియర్గా తెలుస్తా ఉంది తెలిసిన తర్వాత వాళ్ళ మీద చర్యలు ఏమన్నా ఉన్నాయా అంటే ఎంతమందిని అరెస్ట్ చేశారో తెలియదు అసలు ఎంతమందిని కేసులు కట్టారో తెలియదు అప్పుడు పోలీసు యంత్రాంగం ఎలా వ్యవహరించిందో మనం చూసాం ముఖ్యమంత్రి బీపీ వచ్చి చేసి ఉంటారు చర్యలు తర్వాత ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ను కూడా పోలీసును కూడా పట్టుకున్నారా సంఘటన అవును అదే అంటే ఇంటెలిజెంట్ ఇంటెలిజెన్స్ అతను అని చెప్పేసి చెప్పారు అంటే అక్కడ దాడి జరుగుతూ ఉంటే పోలీసులు ఉంటాయి ఏంటండి ఆపడానికి ఉన్నాడా లేకపోతే ఇంకా బాగా చేయించడానికి ఉన్నారా సో ఇవన్నీ అయిన తర్వాత మీరు అన్నట్టుగా సాధారణ తెలుగుదేశం కార్యకర్త దగ్గర నుంచి ప్రజలు కాస్త ఆలోచన పరులైనటువంటి ప్రజల దాకా వీళ్ళందరికీ గట్టి బుద్ధి చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అనేటువంటిది ఆవేశంలో ఉన్నారు కానీ ఇందాక మీరు అన్నట్టుగా ఏంటంటే గవర్నమెంట్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది సో మనం వీధి తగాదాల లాగా వీడు వాణ్ణి కొట్టాడు కాబట్టి వాడొచ్చి వీడిని కొట్టడం అనేది ఉండదు అందులో మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి చాలామంది ఏమంటున్నారు ఈసారి చంద్రబాబు నాయుడు గారు మారిపోయారు లోకేష్ వచ్చాడు రెడ్ రెడ్ బుక్ పెట్టేసారు ఇంకేముంది అందరినీ దబిడి దిబిడే అన్నారు అలా ఉండదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నారు ఆ రోజున జరిగిన అరాచకాలన్నింటినీ కూడా సాక్షాధారాలతో సహా ఓకే ఇప్పుడు మనం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిది మనం చూసాం అతను ఎన్ని అరాచకాలు చేశారు చెప్తే ఆశ్చర్పతి కాకినాడ నుంచి మీకు బార్డర్ దాకా గ్రీన్ ఛానల్ అంట కుప్పం దాకా గ్రీన్ ఛానల్ అంటే మీకు తెలుసు కదా వారం పూడికి ఆ లారీలు వెళ్ళటానికి దీనికి వెళ్ళడానికి అసలు ఎవరు టచ్ చేయకూడదు అనమాట ఇచ్చినట్టే కదా లెక్క గ్రీన్ అంటే వెహికల్ ఉండాలి ఇచ్చినట్టే కదా సో ఇవాళ చక్కగా కావాలని పవన్ కళ్యాణ్ గారు అదే శాఖ తీసుకున్నారు పవర్ సరఫరాలు తీసుకొని నాదేళ్ళ మనోహర్ గారికి ఇచ్చారు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల పైన స్టాక్ పట్టబడ్డది నిన్ను స్వయంగా వెళ్తే ఉన్న స్టాక్ ఎంత పట్టుబడ్డదంటే ఐదు సంవత్సరాల్లో ఎంత తరలిపోయి ఉంటుంది చూడండి సో అలా ఫిక్స్ చేయాలి వాళ్ళని చట్ట పరిధిలోకి తీసుకొచ్చి చట్టం ద్వారా శిక్షించడం అనేటువంటిది ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ధ్యేయం కానీ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా వీళ్ళకి బీపీ రాదా అంటే బీపీ తెచ్చుకునే రకాలు కాదు కదా బీపీ వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు నీళ్లు చల్లేస్తారు అది వచ్చిన ప్రాబ్లం ఇప్పుడు అందుకనే మీరు చూడండి ప్రమాణ స్వీకారం వరకు విపరీతంగా దాడులు జరిగినాయి ప్రమాణ స్వీకారం తర్వాత దాడులు ఎక్కడన్నా ఉన్నాయ్ ఓకే క్యాడర్ కూడా తెలుసు ఎందుకంటే బాబు గారు ప్రమాణ స్వీకారం చేసినాక చేస్తే మనల్ని దడతారని చేయాల్సిన ఈ లోపల చేస్తారు కాదు ఉదయం కూడా లోకేష్ మాట్లాడుతుంటే మంత్రి లోకేష్ అధికారులు అధికారులు ఇంకా మారలేదు అని అంటే లే లే లేదు మారారు మారతారు అది మారలేదని మళ్ళీ ఏమన్నా డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంటారని బాబు గారి విషయం అట్లాగే ఉంటుంది నేను అనేది కూడా అది ఒక స్టేట్స్ మ్యాన్ అన్నప్పుడు అలాగే వ్యవహరించాలి అలా కాకుండా పంటికి పన్ను కంటికి కన్ను అన్నట్టుగా ఉంటే వాళ్ళకి ఈయనికి తేడా ఏముంటుంది మరి ఇప్పుడు ఆ రెడ్ బుక్ లో ఓపెన్ చేసినటువంటి పేజీల్లో వచ్చిన మొదటి పేరా ఇది పార్టీ ఆఫీస్ మీద దాడి చేసింది అంటే ప్రాధాన్యాంశంగా చూస్తున్నట్టే అనుకోవాలి ఖచ్చితంగానండి మీకు అయితే మొదటి పేరు అని నేను చెప్పను కానీ మొదటి ఐదు పేర్లో మాత్రం ఈ పేరు ఎందుకంటే అతనికి వయసుకు మించి మాట్లాడటం ఒక చంద్రబాబు నాయుడు గారిని అవినాష్ గారు అట్లాగే ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ కూడా చాలామంది వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే మనోభావాలు దెబ్బతింటాం అనేది కామన్గా వాడేస్తున్నాం అనుకోండి పాదం అదేలేండి అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు అవినాష్ తనంతట తాను మీరు అన్నట్టు జోగి రమేష్ లాగా పార్టీల వ్యక్తుల మీదనో లేకపోతే పార్టీ ఆఫీస్ మీదనో ఏదో చేసేస్తే నాకేదో జగన్మోహన్ రెడ్డి పిలిచి కొబ్బరికాయ కొట్టి దండేస్తాడని తనంతట తాను చేసినట్ట లేకపోతే తనను ఇంకెవరైనా ప్రేరేపించినట్టా ఇది కదా విషయం అంటే అవినాష్కి అలాంటి ఆలోచన వచ్చి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చా అంటే నా నాకున్నటువంటి అంటే అంటే చాలా తక్కువ టైంలోనే అదంతా జరిగిపోయింది పటాబి అది మాట్లాడిన తర్వాత అతి తక్కువ కాలంలోనే జరిగిపోయింది అదంతా ఇంత తక్కువ టైంలో ఆర్గనైజ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాలో అది అవినాష్ ఎందుకంటే ఓకే మనకి విష్ణు గారు వీళ్ళందరూ ఉన్నారు మనకి మల్లాది విష్ణు గారు వీళ్ళంతా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఈ రకంగా జనాన్ని మొబలైజ్ చేసే అంత ఇది లేదు పైగా అతనే ఒప్పుకున్నాడు కదా అయితే ఇంకెవరో ప్రేరేపించారే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తే చేశారని నేను అనుకోవట్లేదు మార్కులు కొట్టేయడానికి ఇతనే చేసి ఉంటాడేమో అనేటువంటిది మనకి ఓవరాల్ సినారియో చూస్తే తెలుస్తా ఉంది అయితే వీళ్ళు జరిగింది వీళ్ళ నోటీస్ లో ఉండే జరిగింది ఓకే ఓకే అన్నది వీళ్ళు పోషించిన పాత్ర ఏంటంటే వెళ్లకుండా ఆపారు అంటే వెళ్లకుండా వాళ్ళని నిరోధించకుండా కామ్గా ఉన్నారు ఓకే వాళ్ళ పని సో అప్పుడు ఒకవేళ చేసిన వాడిది తప్పు అయినప్పటికీ చేస్తుంటే ఒక వ్యవస్థగా సైలెంట్ గా వాడిది కూడా తప్పే అవుతుంది ఇవాళ రాష్ట్రం మొత్తం మీద ఇన్ని దారుణాలు జరగటానికి నేను ముందు కూడా చాలా సార్లు చెప్పాను చాలా ఇంటర్వ్యూస్ లో మీరు వాళ్ళని వీళ్ళని ఎందుకు తప్పు పడతారు అధినేత ఖండించేటట్టుగా ఉంటే ఎగ్జాక్ట్లీ తప్పుడు మాట మాట్లాడినప్పుడు ఇది తప్పు మీరు ఇలా మాట్లాడకూడదంటే ఒక కొడాలి నాని కానీ ఒక వల్లబనేని వంశీ కానీ లేకపోతే ఒక అంబటి రాంబాబు కానీ ఒక రోజా కానీ ఇన్ని మాటలు మాట్లాడగలిగే వాళ్ళ మీకు ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఎక్కడైనా చూసారా జగన్మోహన్ రెడ్డి అలా ఖండించడం ఎక్కడన్నా చూసారా ఖండించడం చూడలేదు అవసరం అయితే ఇప్పుడు ఒకసారి వాళ్ళ ప్లేనరీ సమావేశంలో ఆవేశంతో కొడాలి నాని గారు మాట్లాడుతూ ఉంటే ఖండించకపోగా వాటర్ బాటిల్ పంపించాడు ఆయనకి మీరు ఆ విజువల్ గుర్తు తెచ్చుకోండి రైట్ ఎక్కడ అలసిపోయి మళ్ళీ గొంతు ఎక్కడ ఇదవుతుందో నేను సో మీ అధినేత మనస్తత్వమే అలా ఉన్నప్పుడు ఆయన నుంచి మీరు ఆయన ఆపుతాడని ఖండిస్తాడనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్ సీట్లో ఉన్న వ్యక్తి నన్నంటే బీపీ వచ్చి ఎవడో ఏదో ఆ పార్టీ ఆఫీస్ పగలగొట్టాడు అనొచ్చు అసలు ఏ నాయకుడు అని కాబట్టి ఏంటంటే ఇమ్మెచ్యూరిటీ మన దౌర్భాగ్యం ఏమైందంటే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఒక అనుభవ శూన్యుడైనటువంటి ఎవరు చెప్పినా విననటువంటి ఒక వ్యక్తి చేతికి రాష్ట్రం వెళ్ళడంతో ఏమైపోయిందంటే ఒక పది పదిహేను సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోయాం కాబట్టి ఇకనైనా ఏదో భగవంతుడి దయ వల్ల కొంచెం అనుభవం మూడోసారి నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు ఇప్పుడు ఈయనకు కూడా చేయాల్సిన పని డబుల్ అయింది రైట్ ఈ అవినాష్ విషయంలోకి వస్తే కేసు విషయంలోకే వస్తే ఒకవేళ ఆ దిశగానే అంతే సీరియస్గా ప్రభుత్వం తీసుకొని కేసుని ముందుకు తీసుకెళ్తే అవినాష్ పరిస్థితి ఏంటి ఖచ్చితంగానండి ఇప్పుడు ఇవాళ రేపు మనం చూస్తున్నాం ఆ రోజున సంఘటన జరిగినప్పుడు వచ్చినటువంటి వాడిని పట్టుకొని నాలుగు పీకితే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు చెప్పేస్తున్నారు చిన్న కింద స్థాయి కార్యకర్త దగ్గర నుంచి పెద్ద స్థాయి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చూసామండి లేదా మన వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో చూసాం అప్రూవ్లుగా మారితే నీకు శిక్ష తగ్గిస్తాం అన్నాం అనుకోండి అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా వాళ్ళు చెప్పేస్తున్నారు ఈ కేసులో అంత పెద్ద కూడా అవసరం లేదు కదా మీరు ఎందుకు వచ్చారని బీకేర్ అనుకోండి ఆయన చెప్తే వచ్చామండి చాలు కదా సో సో ట్రీట్మెంట్ గట్టిగా అయితే ఖచ్చితంగా ఎందుకంటే మీరు గనుక అంటే ఎప్పుడూ లేని మీరు గమనించండి గత పదిహేను రోజులుగా క్యాడరే చంద్రబాబు నాయుడు గారిని ధిక్కరించే స్థాయికి వెళ్ళిపోతున్నారు అసలు ఆయన చెప్పినా మేము వినం పడ్డా మేము తన్నులు తిన్నవాళ్ళం మేము చదుకున్న వాళ్ళం మేము కాబట్టి ఆయన అలా ఉంటే మేము ఎందుకు కూర్చుంటామని విపరీతమైనటువంటి కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఎంత కాదనుకున్నా దాన్ని ఆనర్ చేయాల్సింది దాన్ని అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఖచ్చితంగా చంద్రబాబు అదే ఇప్పుడు చంద్రబాబు అంటే ఆయన ఒక వ్యక్తి కాదు గవర్నమెంట్ కదా అందులో మీరు రెడ్ బుక్ అనేది ఒకటి పెట్టారు మీరు అదేమన్నా పెట్టకుండా ఉండి ఉంటే ఇంకో రకంగా ఉండేది వీళ్ళందరి పేర్లు దీంట్లో ఉన్నాయి వచ్చినాక వీళ్ళ సంగతి చెప్తా ఉన్నప్పుడు ఏంటంటే ప్రజలు అభివృద్ధి గురించి ఎంతగా ఆకాంక్షించారో చట్టాన్ని మితిమీరిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని కూడా అంతే ఆకాంక్షతో మిమ్మల్ని తీసుకొచ్చారు ఒక ఎంత ఇవ్వడానికి ఇవ్వడానికి ఇంత మెజారిటీలు కారణం ఇప్పుడు వాళ్ళు పథకాలు ఇస్తా ఉన్నారు మీరు పథకాలు ఇస్తా ఉన్నారు కానీ మిమ్మల్ని ఎందుకు గెలిపించారు ఎందుకంటే అవినీతి అధికారులు తోలు తీస్తా ఉన్నారు అన్నారు కాబట్టి ల్యాండ్ ఆర్డర్ సక్రమంగా ఇచ్చేస్తా ఉన్నారు కాబట్టి ఆ చట్టబద్ధ పాలన కావాలని కోరుకున్నారు కాబట్టి మిమ్మల్ని తీసుకొని వచ్చారు కాబట్టి మీరు అభివృద్ధితో పాటు ప్రజల ఆకాంక్షలు కేవలం మీ కార్యకర్త ఆకాంక్షే కాదు ఇది ప్రజల ఆకాంక్ష కూడా కాబట్టి దీన్ని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఇవన్నీ రిజల్ట్స్ చూస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికే హిమాలయాలకు వెళ్ళిపోదామని అనిపించిందండి మరి అవినాష్కి ఏమనిపించదా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళు ప్రస్తుతానికి కనబడట్లేదు ఎక్కడ వినబడట్లేదు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి వాటి విషయంలో కూడా ఖండించడానికి ఎక్కడ ముందుకు రావట్లేదు అంటే వాళ్ళు కానీ అవినాష్కి ఏమనిపించదా ఒకవేళ ఎవరికి అనిపించేది వాళ్ళకి కనిపిస్తోంది అలాగే ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనం చూసాం ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులందరూ ఎలా బీజేపీలోకి వెళ్ళాలనే ఆలోచనలో వాళ్ళు వీళ్లకున్న పదకొండు మందిలో జనసేనలోకి వెళ్దామా బీజేపీలోకి వెళ్దామా అన్నటువంటి ఎమ్మెల్యేలు దాంట్లో వాళ్ళు చాలా మంది నాయకులు ఇప్పుడు మన విడుదల రజనీ గారేమో బీజేపీ వంక చూస్తున్నారని ఎవరి స్కిన్ సేవ్ చేసుకోవడానికి వాళ్ళు వెన్యూస్ వెతుక్కుంటున్నారు స్కిన్ సేవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా సో అవినాష్ గారు కూడా అదేంట్లో అలాంటి ప్రయత్నం ఎందుకంటే యువకుడు ఇంకా చాలా బీజేపీనా జనసేన అనుకోవాలా తెలుగుదేశం అయితే ఎలాగో లాంటి వ్యక్తులు ఉండదు అవకాశం కూటమిలో గనక లేకుండా ఉంటే వీళ్ళందరూ పొలోమని అని చెప్పి బీజేపీలో చేరిపోయేవాళ్ళు ఎందుకంటే అది పెద్ద వాషింగ్ మెషిన్ ఎందుకంటే దాంట్లోకి వెళ్ళిన వాళ్ళు అందరూ పునితులు అయిపోతారు కానీ ఇప్పుడు కూటమిలో ఉండటం మూలా అక్కడ కూడా ఎంట్రీ ఏంటంటే కొంచెం ఇబ్బంది అయ్యేటట్టుంది కాబట్టి ఏంటంటే వాళ్ళకున్న లాబియింగ్ ద్వారా అంతదాక ఎందుకండి దాకా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద సాక్ష్యాలు చెప్పిన ఆఫీసర్లే లాబింగ్ చేసుకొని వెళ్ళి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో ఎలా ఫోటోలు దిగి పుష్పపుచాలు ఇచ్చారో మనం చూస్తూనే ఉన్నాం కదా అంటే మారారు వాళ్ళు మారుతారు అని అంటున్నారు కదా చంద్రబాబు గారు అదే చెప్పేది మార్పు అంటే ఇదే నాయకుడు అనేవాడు తప్పు చేసినాడిని నరికేయటం కాదండి ఆ తప్పు చేసినాడిని మార్చి నీకు అనుగుణంగా చిన్న ఉదాహరణ చెప్తాను ఇక్కడ మీకు ఇప్పుడు ఇదే అధికారులు పోలవరాన్ని పరిగెత్తించి డెబ్బై రెండు శాతం పూర్తి చేసింది ఈఐఏఎస్లే అమరావతిని ల్యాండ్ పూలింగ్ దీనికే మూడు సంవత్సరాలు పట్టిన తర్వాత రెండు సంవత్సరాల్లోనే అన్ని బిల్డింగ్లు కట్టింది ఈ ఆఫీసర్లే ఈ సిఆర్డి ఆఫీసర్లే తర్వాత ఐదు సంవత్సరాలు జగన్ గారి గవర్నమెంట్లో అన్ని వదిలేసి వాళ్ళ దందాలు చేసుకుంది ఈ ఆఫీసర్లే కదా అంటే మీరు వాళ్ళ చేతి నిండా పని కల్పించి నీ పైన నీ మీద నా విజిలెన్స్ ఉంది తప్పు చేస్తే తాట తీస్తానంటే అందరు ఆఫీసర్లు ఉదాహరణకి జవహర్ రెడ్డి గారు ఎలాంటి ఆఫీసర్ అండి బ్రహ్మాండమైన ఆఫీసరు శ్రీలక్ష్మి గారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బ్రహ్మాండమైన ఆఫీసరు వాళ్ళని సరిగ్గా ఉపయోగించుకున్నారు కాబట్టి వాళ్ళు సేవలు రాష్ట్రానికి ఉపయోగపడ్డాయి మీరు ఇది అవసరం లేదు మిగతా దందాలు చేసుకునే అవకాశం దందాలు చేసుకున్నారు కాబట్టి నడిపేటువంటి అధినేత మీద ఆధారపడి ఉంటుందే గానీ ఆఫీసర్లు తప్పు కొంతమంది ఉంటారు ఒక టెన్ పర్సెంట్ పూర్తి బయాసుడిగా వ్యవహరించినట్టు మిగతా వాళ్ళ మీద కొంత ఒత్తిడో కొంత ప్రలోభమో కొంత మిగతా విషయాలకి ఏదో లొంగిపోయి ఉంటామో అని ఉన్న వాళ్ళని కరెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఉండేదే ఆ ఐఏఎస్లు ఐపీఎస్లు కొద్ది మంది ఉంటావు కదా ఇలా తీసేసుకుంటూ పోతే ఇక పాలన ఎవరితోటి చేయాలి అందుకని చంద్రబాబు నాయుడు లాంటి మీరు అంటుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది అంటే టాపిక్లోకి మనం మళ్ళీ కాన్సెప్ట్లోకి వస్తే అమతికాలంలో జోగి రమేష్ అలా చేశాడని కొడాలి నాని ఇలా చేశాడని జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చాడు అందుకే మిగతా వాళ్ళు కూడా ప్రాధాన్యత పెంచుకోవడానికి ఇలా చేసి ఉండొచ్చు అని అన్నారు కాబట్టి నాకు వచ్చినది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అమతి కాలంలో విజయవాడకి వెళ్ళాడు ఏదో కార్యక్రమానికి వెళ్ళి షెడ్యూల్లో లేకపోయినా సడన్గా దేవినేని అవినాష్ ఇంటికి వెళ్ళాడు షెడ్యూల్లో లేదు మరి జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్ లేకపోతే ఒక ఇన్ఛార్జి ఇంటికి వెళ్లడం అంటే మామూలు విషయం కాదు ఎప్పుడు చూడలేదు కదా మంత్రుల ఇంటికి వెళ్ళలేదు ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళలేదు ఇంకెవరి ఇంటికి వెళ్ళలేదు కదా సో ఒక ఇంటికి వెళ్ళాడంటే డెఫినెట్ గా అవినాష్ రెడ్డికి ప్రాధాన్యత వచ్చినట్టే కదా కదా సో ఎప్పుడైతే అవినాష్ రెడ్డి అన్నాడు అవినాష్ అవినాష్ ఎప్పుడైతే మనం చూసాం కొడాలి నాని గారి ఇంటి మీద వల్ల వంశీ వాళ్ళ ఇంటి మీద దాడి జరగగానే కంచెవరింటికేశారు విజయవాడలో దేవినేని అవినాష్ గారి ఇంటికే వేశారు గుట్ రైట్ రైట్ సో ఏంటంటే టార్గెట్ ఎవరన్నా ఇట్స్ వెరీ క్లియర్ తర్వాత ఈ వైసీపీ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు ఏమని మమ్మల్ని అందరినీ కొట్టేస్తున్నారు దాడులు చేస్తున్నారని ఎవరి మీద దాడులు చేస్తున్నారు అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉంటే కేవలం పది మంది ఇళ్ల మీద ఎందుకు జరుగుతుంది దాడి మిగతా వాళ్ళందరి మీద ఇళ్ల మీద ఎందుకు జరగలేదు కరెక్ట్ అంటే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు వాళ్ళ పరిధి మీద మేరకుండా రాజకీయ విమర్శలు మాత్రమే చేసిన వాళ్ళ మీద ఎవ్వరి మీదకి ఎవరు వెళ్ళలేదు మీరే అవకాశం ఎక్కడొచ్చింది పాపం వాళ్ళకి వెళ్ళలేదు అంటే వీళ్ళు పోటీ మాట్లాడారు ఈ పది మంది వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఎవరు వాళ్ళకి అవకాశం అవకాశమే లేదు ప్రజాస్వామ్యం అంటే నేను పొలిటికల్ ఎంఏ పొలిటికల్ సైన్స్ నేను చేసి డిగ్రీలో హిస్టరీ కూడా చదువుకున్నాను నాకు తెలిసిన చరిత్రలో ఇలాంటి పాలకుడిని నేను ఎక్కడ చూడలేను రైట్ ఏ రాష్ట్రంలో మన భారతదేశంలో చి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి దుర్మార్గులైనటువంటి వాళ్ళని కూడా చూసాం కానీ రెండు కలిసి దుర్మార్గము ప్లస్ మొండితనం ఉండి ఒక రాష్ట్రాన్ని చేజేతులారా నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రిని మాత్రం నేను ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో చూస్తున్నాను భగవంతుడి దయ వల్ల ప్రజల యొక్క ఆకాంక్షల మూలాన అది మారింది ఇకనైనా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అక్షర క్రమంలో ఎలా అయితే టాప్లో ఉంటుందో ఆ క్రమంలో పైకి వెళ్ళాలని మనందరం ఆశిద్దాం రైట్ సార్ థ్యాంక్ యూ